జగిత్యాల జిల్లాలోని స్థానిక శుభమస్తు గార్డెన్లో వేద పండితులు బ్రహ్మశ్రీ తీగుళ్ళ విశ్వచర్మచే నడుస్తున్న శివ పురాణం 4వ రోజుకు చేరింది. రోజు రోజుకు పురాణం వినడానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా వేదిక ముందు శివలింగాన్ని అలంకరించి భక్తులందరిచే ఫల పండ్ల రసాలతో శివునికి అభిషేకాలు చేయించారు. కార్యక్రమానికి నిర్వాహకులు ఉటూర్ అశోక్ బాబు రామాదేవి దంపతులచే భక్తులకు పూటకో విధమైన అల్పహారాన్ని అందిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో పురోహితులు భరత్ శర్మ, మహాదేవ శర్మ, అనిత్ శర్మ మరియు భట్టు సుధాకర్, పాంపట్టి రవీందర్, గుడికందుల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. సోమవారం నుండి శివపురాణ కార్యక్రమము శుభమస్తు కన్వెక్షన్ హాల్లో మేము నిర్వహిస్తున్నాము. దానికి తీగుళ్ళ విశ్వశర్మ గారి ఆధ్వర్యంలో పురాణ ప్రవేశం జరుగుతున్నది. మొదటి రోజు కన్నా రెండవ రోజు మూడో రోజు నాలుగో రోజు విశేషమైన జనం రావడం జరుగుతుంది. ఈరోజు శివలింగానికి పంచామృత అభిషేకం చేయడం జరిగింది. దానికి చాలా జనాలు వచ్చారు. మరి ఎందుకంటే ఈ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా కొన్ని కూడా చేయాలనే సంకల్పం మాకుంది. ఈ కార్యక్రమంలో మా అందు ఆ శివపార్వతులు ఉండి మమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. స్థానిక శుభమస్తు గార్డెన్లో గత 4 రోజులుగా తీగుళ్ళ విశ్వశర్మ గారిచే శివపురాణం ప్రారంభమైంది. ఇట్టి శివపురాణం 24/4/2023 నుండి 34/2/2023 వరకు 7 రోజుల పాటు ఈ సప్తాహం కొనసాగుతుందని, ఇట్టి కార్యక్రమాన్ని శ్రీ ఊటూరి అశోక్ బాబు, రామాదేవి దంపతులు నిర్వహిస్తున్నారు. వీరు వచ్చిన భక్తులకు 500 మంది భక్తులు వస్తే వారికి 2 పూటల ప్రసాదాలు కూడా అందజేస్తున్నారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఊటూరి అశోక్ బాబు, రామాదేవి దంపతులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇట్టి కార్యక్రమాలు వీరు మరెన్నో చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఓం నమ శివాయ. మన జగిత్యాల టౌన్లో శుభమస్తు కన్వెన్షన్ హాల్లో ఈ పరమ పవిత్రమైన గంగానది పుష్కరాల సందర్భంగా శ్రీ ఊటూరు అశోక్ రమాదేవి దంపతులు ఈ శివపురాణం చెప్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కాశీకి వెళ్ళలేని వాళ్ళందరం కాశీ వెళ్ళి గంగా స్నానం చేసిన అనుభూతి కలుగుతుంది. రమాదేవి, అశోక్ అన్నయ్య దంపతులు ఇంకా ముందు ఎన్నెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయించాలని ఆకాంక్షిస్తున్నాను. ఓం నమ శివాయ. స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాలకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివ మహాంబలే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ దుష్ట శిక్షణకై శిష్టరక్షణకై ఆయా అవతారాలు ఎత్తి ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేటువంటి ఆ పరమశివుని యొక్క వైభవాన్ని గురించి మన జగదాలయంలో శుభమస్తు కన్వెన్షన్ హాల్లో 24 నుంచి 30 వరకు 7 రోజుల పాటుగా సదాశివుని యొక్క శివపురాణ ప్రవచనం అద్భుతమైన రీతిలో ఇక్కడ నిర్వాహకులైనటువంటి ఊటూరి అశోక్ బాబు, రమాదేవి దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పరమశివుని యొక్క వైభవం ఎట్లా ఉంటుంది, లింగస్వరూపంలో ఉండే పరమాత్మకు ఏ ఏ ద్రవ్యాల చేత అభిషేకము చేస్తే ఏ ఏ ఫలితం కలుగుతుందో, అట్లాగే రుద్రుణ్ణి ఏ విధంగా అర్చించాలో అటువంటి అద్భుతమైనటువంటి యొక్క వర్ణాలతో పాటు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి